ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి పరిపాలన కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించడంతో కొత్త జిల్లాల నోటిఫికేషన్ లో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించడంతో ప్రభుత్వ వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటు కోసం ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నూతన జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాటు కోసం కేటాయించగా అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పనులను జిల్లా ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న జిల్లా పోలీస్ కార్యాలయం రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యాలయానికి అవసరమయ్యే విద్యుత్, రహదారులు, మంచినీటి వసతి సౌకర్యాలు త్వరితగతిని పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్ గెస్ట్ హౌస్, ఎస్పీ క్యాంపు కార్యాలయంకు ఎంపిక చేసిన భవనంలో చేపట్టాల్సిన వివిధ విభాగాల నిర్మాణాలపై పోలీస్ అధికారులతో చర్చించారు. ఏఆర్ గ్రౌండ్ స్థలాన్ని పరిశీలించారు. మౌలిక వసతుల ఏర్పాటు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. 2 వారాల్లోగా పనులు పూర్తవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట అదనపు ఎస్పీ దేవప్రసాద్, రాయచోటి డీఎస్పీలు శ్రీధర్ రమణయ్య, చెంచుబాబు, రవికుమార్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఈ మురళీకృష్ణ, సీఐలు సుధాకర్ రెడ్డి, లింగప్ప, రాజు, ఎస్ఐలు, సంబంధిత అధికారులు ఉన్నారు. ఫెన్సింగ్ వచ్చేసి లాస్ట్ దాకా ఉంటుంది. ఆ ఫెన్సింగ్ పాయింట్ నుంచి ఇది ఫుల్ ఫ్లాట్ నడుస్తుంది. అందువల్ల ఎంపీఓ వెహికల్స్ అంతా ఇది ఉంటాయి. మినిమం 50 వెహికల్స్ స్టాటిక్గా జిల్లాలో ఉంటాయి. ఆ 50ని నేను ఇడబెడతా. ఇది ఎంపీఓకి ఇచ్చేది. మామా బోల్ మామా.